కానీ దురదృష్టం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి పేర్లాగా ఉండేవారు. ఎప్పుడు ఒక్క మాట తప్ప బయటికి వినపడేది కాదు. పొద్దున్నే లేవటం, నేను లేచి ఆ పూల చుట్టూ అక్కడ నడుస్తూ ఉంటే వీళ్ళు జిమ్లో వాళ్ళిద్దరు కలిసి జిమ్లో చాలాసేపు ఒక గంట సేపు 2 గంటలు వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ కానీ అన్నీ కూడా చేసుకునేవారు. ఆ కలిసినప్పుడు హలో అంటే హలో మాట్లాడుకునేవాళ్ళం, లిఫ్ట్ దగ్గర లేకపోతే జిమ్ దగ్గర అలా ఒకసారి కలిసేవాళ్ళం. అంతగా తప్పితే ఇదిగో పలానా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళందరూ కూడా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటున్నారు, అల్లరి చేస్తారు అనేది ఒక్కసారి కూడా జరగదు. వెరీ క్వైట్, వెరీ క్వైట్ అంటే వెరీ క్వైట్, అంత ఇదిగా ఉండేవారు. దురదృష్టం అందరూ విడిపోతారని అసలు కళ్ళ కూడా ఊహించాల. మరి కారణాలు ఏంటో ఏదైనా కూడా మాకు ఆఖరి నుంచో తెలిసింది, దేశం అందరికీ తెలిసాము, మాకు తెలిసాం, పక్కనే ఉన్నాం, నెక్స్ట్ డోరే కదా మేము, అయినా కూడా మాకు తెలియదు. చివరికి మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి చెప్తే మొట్టమొదటిసారి తెలియ షాక్ అయ్యాం. అప్పటికే వాళ్ళు విడిపోయే స్టేజ్లో ఉన్నారు. కాకపోతే నా సమంత దాన్ని మళ్ళీ తను కొనేసేసుకుని వాళ్ళు అమ్మేశారు. వాళ్ళిద్దరు కలిపి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారు, అది రీమోడల్ చేసుకుంటూ ఉండగా ఇది వీళ్ళు ఇది అమ్మేశారు. అమ్మేసి మాది అది అయిన తర్వాత మేము షిఫ్ట్ అవుతాం, అప్పుడు దాకా హ్యాండ్ ఓవర్ చేయమంటే ఒప్పుకున్నారు వాళ్ళు, అలా అమ్మేశారు. తర్వాత వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ వచ్చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత సమంత మిగిలిన ఎక్కడో బయట ఎక్కడెక్కడ చూసి వచ్చి ఇంత హ్యాపీగా నున్ను, ఇంత ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండేది లేదు, సేఫ్టీ కూడా ఇక్కడ నాకు అని చెప్పి ఆవిడ వచ్చి అడిగింది నాకు కావాలండి. అమ్మ అమ్మేశాం కదా, మీరు కూడా అమ్మేశారు కదా, ఆడ దగ్గర ఎవరికి ఉంది కదా అంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి మళ్ళీ ప్రాఫిట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చి సమంత కొనుక్కు, ఇప్పుడు సమంత అక్కడే ఉంటుంది. ఓకే, అప్పుడు ఆవిడ ఆవిడ మదర్ ఇంకెవరు ఉంటారు ఇప్పుడు ఉంటున్నారా? అప్పుడప్పుడు మరి ఇప్పటికే ఉన్నారు.